हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल माय मम्स स्प्रेड। ఈ రోజు తెలంగాణ పిండి వంటల్లో మరొక వెరైటీ చేసుకుందాం। ఎప్పటి నుండో వస్తుంది చెగోడీలు అంటారు దీన్ని। దీనికి ఒక 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి। ఒక బౌల్లో ఈ బియ్యం పిండిని పోసుకొని పెట్టుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి। ఒక 2 చెంచాల కారం పొడి వేసుకోవాలి। ఒక 2 చెంచాల ఉప్పు వేసుకోవాలి। ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి వేసుకోవాలి। ఒక చెంచా బోమ వేసుకోవాలి। ఇది మంచిగా కలుపుకోవాలి। ఉప్పు కారం అన్ని కలిసేట్లు కలుపుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె బాగా కాగపెట్టి ఈ పిండిలో పోసుకోవాలి। ఇలా పోసుకోవడం వల్ల మెత్తగా కాకుండా మంచిగా కరకరలాడుతూ ఉంటాయి। తర్వాత ఒక గిన్నెలో 2 గ్లాసుల నీళ్ళు, మనం ఏ కొలత తోటైతే తీసుకున్నామో అది ఒకటికి ఒకటి, 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను కదా అందుకోసం 2 గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరగనివ్వాలి। మరిగిన తర్వాత అన్ని కలిపి పెట్టుకున్న పిండిని వేయాలి। దీన్ని ఉప్పడము అని అంటారు। మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఇది ఏ పండగలు వచ్చినా మా అమ్మ వాళ్ళ ఇంట్లో తప్పకుండా చేసేవారు। దసరా, దీపావళి ఇలా ఏ పండగ వచ్చినా చాలా రుచిగా ఉంటాయి, చేయడము చాలా ఈజీ। కొంచెం కొంచెం పిండి ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా నీళ్ళు అద్దుకుంటూ మంచిగా మెత్తగా పిండి సాఫ్ట్గా అయ్యేటట్లు మంచిగా కలిపి పెట్టుకోవాలి। తర్వాత రొట్టెల పీట మీద కానీ ఏదైనా చెక్క మీదనైనా కానీ ఎలా అయినా సరే చెగోడీలు చేసుకోవాలి। ఇలా పొడవుగా అదిమేసి ఇలా ఒకదానికొకటి చివరలో అతికించాలి। ఇలా చివరకు అతికిస్తారు కొంతమంది, కొంతమంది ఇలా క్రాస్గా కట్ చేసి క్రాస్గా అతికిస్తారు। మా అమ్మ అయితే ఇలా చుట్టి పెట్టేది, 4-5 చుట్లు చుట్టేది, ఎలా చేసినా బాగుంటాయి। నేనైతే ఇలా రౌండ్గా చేసేస్తున్నాను। ఇవి చేసేటప్పుడు పిల్లలు సరదాతో మేము చేస్తాం అంటూ వాళ్ళు కూడా చేస్తారు। వాళ్ళు చిట్టి చిట్టి చేతులతోటి చేస్తే ఎంతో ముద్దుగా ఉంటుంది। ఇవి టీ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయి। ఇవి స్వీట్ షాపులలో దొరికేవి, అందులో మైదా పిండి కలుపుతారు। ఇది మైదా పిండి కలపకుండా అచ్చంగా బియ్య పిండితో చేసినవి। ఇలా ఒక ప్లేట్లో అన్నీ ఒకదాని మీద ఒకటి అన్నీ పెట్టుకున్న తర్వాత బాండ్లీలో నూనె పోసి మంచిగా కాగనివ్వాలి। బాగా కాగిన తర్వాత సిమ్ చేసి ఇది వేయాలి। ఇవన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద గోలించాలి। మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు గోలనివ్వాలి। ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు తీసుకుపోవచ్చు, పండగలప్పుడు చేసుకోవచ్చు। కరకరలాడే చెగోడీలు రెడీ। ఎంతో బాగుంటాయి, నిలవ ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ ఛానల్లో పూర్వకాలం నుంచి వస్తున్న వంటలు, ఇంకా ఈ కాలంలో ఉండే వంటలు అన్నీ ఉంటాయి। మీరు చూసి ట్రై చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి। బాయ్।